నమస్కారం అండి. మనం జనవరి 2022 నుంచి డిసెంబర్ 2022 వరకు మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకోబోతున్నాము. సంవత్సరం ప్రారంభంలో శని మీ జీవితంలో ఒప్పందాలను చర్చించడానికి మిమ్మల్ని తీసుకువస్తుంది. సమయాన్ని వృధా చేయకుండా పనులు జరగాలి అంటే సాధించగలిగేది న్యాయమైన వారి మీదే దృష్టి పెట్టాలి. మే నుండి అక్టోబర్ వరకు పనిభారం పెరుగుతుంది, కానీ మీ అదృష్టం మీ తలుపు తడుతుంది. అందుకనే ఆ సమయంలో మీరు కష్టపడినట్టయితే అదృష్టం వెతుక్కుంటూ మిమ్మల్ని వస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో మీ ప్రేమ వ్యవహారం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు ఏదైనా సరే రిలేషన్షిప్లో ఉంటే 100% కనుక ఇచ్చినట్టయితే మీరు ప్రేమను తిరిగి పొందుతారు, కానీ ఆ పొందే క్రమంలో చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరం మీరు చాలామంది వ్యక్తులతో కలవబోతున్నారు, కానీ అవతల వ్యక్తులు చేసే మోసాన్ని మీరు పసిగట్టగలగాలి. మీరు శ్రద్ధ వహించే వ్యక్తులతో చాలా వైరుధ్యాలు మొదలయ్యాయి. మొదట అంటే మీరు అనుకున్న మనుషులతో మొదటి జూన్ వరకు, జనవరి నుంచి జూన్ వరకు మీకు గొడవలు అనేవి ఎక్కువవుతుంటాయి, కానీ జూన్ తర్వాత నుంచి మీరేంటి అనేది మీ సొంత వాళ్ళు తెలుసుకుంటారు, కాబట్టి ఆ గొడవలన్నీ కూడా సమస్య పోతుందన్నమాట. అయితే ఇక మీరు చాలా ఆకర్షణీయంగా అందంగా తయారవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మీరు ఎక్కువగా వినోదాత్మకమైన కార్యక్రమాల్లో అంటే పార్టీస్ కానీ ఫంక్షన్స్, ఈవెంట్స్, వీటిల్లో పాల్గొంటారనమాట. కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా ప్రారంభించాలి అంటే ఆగస్ట్ నుంచి మీకు కొద్దిగా అనుకూలంగా ఉంది. అందుకని ఈ సమయంలో మీరు చాలా ఆచితూచి చక్కగా ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, లేకపోతే ఏదైనా న్యూ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసుకోవచ్చు, అంత బాగుంటుంది. అయితే మీరు ఏదైనా సరే చాలా కన్స్ట్రక్టివ్గా అంటే ఇది చేస్తే ఇలా వస్తుంది, ఇది చేస్తే ఇలా వస్తుంది అని ఒక ప్లాన్ వేసుకుని దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్తే బాగుంటుంది. సంవత్సరం చివరి నాటికి విజయాలు, గుర్తింపు అన్నీ కూడా మీ సొంతం అయిపోతుంటాయి. మీరు సంవత్సరంలో జరుగుతున్నప్పుడు నాకేం రాలేదే గుర్తింపు, నాకు డబ్బులు రాలేదే అని మీరు ప్రతిదాని కోసం పరితపిస్తూ ఉంటారు, కానీ సంవత్సరం చివరి నాటికి మీకు అన్నీ సక్రమంగా సమకూర్చిపోతాయి అన్నమాట. అయితే రియల్ ఎస్టేట్లో కొనడం మరియు విక్రయించడం. ఇక మిథున రాశి వారికి కెరియర్ ఎలా ఉంటుంది, వ్యాపారం, ఉద్యోగం ఇలా రకరకాలుగా వీటి గురించి ఫలితాలు ఏంటి అంటే, మిథున రాశి వారికి శని ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది, కానీ శని యోగించడం వల్ల మీరు ఎక్కువ కష్టపడడం వల్ల మీకు వచ్చే ప్రతిదీ కూడా మీ జీవితాంతరం ఉండే శాశ్వతమైన విజయంలాగా మీకు అనిపిస్తుంటుంది. కానీ రోజువారీ జీవితంలో మీకు ఎటువంటి అడ్డంకులు లేకపోయినప్పటికీ కూడా మీరు ఏదైనా కెరియర్ పరంగా సాధించాలని కనుక మీరు అనుకున్నట్టయితే ఖచ్చితంగా దానికి కొద్దిగా కష్టాన్ని అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. బట్ మిథున రాశి వారు అస్సలంటే అస్సలు కాన్ఫిడెన్స్ పోగొట్టుకోకుండా ముందుకు దూసుకువెళ్ళాలి. ఇక విద్యార్థుల గురించి చెప్పాలి అంటే ఖచ్చితంగా తహతహలాడాలన్నమాట. అంటే మిథున రాశి వారికి సంవత్సరం అంతా ఏ రకమైన కార్యం చేపట్టాలి అన్నా కూడా కష్టం అధికంగా ఉంటుంది. అంటే ఉదాహరణకి మీరు 100 రూపాయలు సంపాదించాలి అంటే దాదాపుగా మీరు 200 రూపాయల కష్టాన్ని అయితే మీరు పెట్టగలిగితేనే అప్పుడు మీకు 100 రూపాయలు అనేది మీకు చేతికి దక్కుతుంది. ఇదంతా కూడా శని ప్రభావం వల్లనే చెప్పచ్చు. అయితే విద్యార్థులకు ఏప్రిల్ 2వ వారం తర్వాత విజయం ఎక్కువగా దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆర్థిక పరంగా చూసినట్టయితే మంచి ఫలితాలే ఉంటాయి, కానీ నేను ఇందాక చెప్పినట్టుగా శ్రమ అధికంగా ఉంటుంది. ఈ మిథున రాశి వారు 2022లో బాధపడాల్సిన విషయం ఏమీ లేదండి. మీరు ఎంత కష్టపడితే మీకు అంత ఫలితం ఉంటుంది. అదృష్టం అనేది చాలా మంది అనుకుంటారు, అదృష్టం లేదు మాకు, మేము ఎంత కష్టపడినా అని. కానీ మీరు కష్టపడితే మీకు వచ్చే రూపాయి శనీశ్వరుడు చాలా అద్భుతంగా ఇవ్వబోతున్నాడు ఫలితాన్ని. అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కుటుంబ జీవితం గురించి చెప్పాలి అంటే సుఖ సంతోషాలతో ఉంటారు కుటుంబ జీవిత పరంగా. మీరు ఎన్నిసార్లు కింద పడిపోయినా మీ కుటుంబం మీకు చెయ్యి ఇస్తుంది పైకి మళ్ళీ లేవటానికి. అందుకే మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా కష్టే ఫలి అనే ఒక నినాదాన్ని నమ్ముకోండి. దాంతోపాటుగా దైవారాధన చేసుకోండి.